చదువుల్లోనే కాదు కళలు చేతి వృత్తుల్లోనూ సత్తా చాటుతున్నారు విద్యార్థులు. కడప జిల్లా చిన్నమండ్యం మండలం కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినుల సృజనాత్మకతను గుర్తించిన ఉపాధ్యాయులు వారి ప్రతిభకు మరింత మెరుగులు అద్దుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు తమలోని వినూత్న ఆలోచనలకు కార్యరూపమిస్తున్నారు. కడప జిల్లా చిన్నమండ్యం మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు చేతి వృత్తులను ఆసక్తితో నేర్చుకుంటున్నారు. అందుబాటులో ఉన్న చిన్న చిన్న వస్తువులతో గృహాలంకరణ సామాగ్రిని తయారు చేస్తున్నారు. వారిలో ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు వస్తువుల తయారీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తూ నైపుణ్యాలను పెంచుతున్నారు. చదువులోనూ ఈ సర్కారు బడి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధిస్తోంది. 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే చదువులో రాణిస్తూ కళల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నేను ఫ్లవర్ వాజులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, డోర్ కర్టన్స్, ఇంకా పౌచ్, పర్సెస్, బ్యాంగిల్స్ నేర్చుకున్నాను. ఇంకా వేరే వేరే వస్తువులు బాగా తయారు చేసి ఇతరులకు నేర్పిస్తాను. వాళ్ళు మెచ్చుకోవడంతో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా టీచర్లు మాకు వెకేషన్ నేర్పించారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల కాలుష్యం ఎక్కువైతుంది. ఉల్లన్ ఫైబర్ తో పౌచ్లు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, కాలుష్యం తగ్గించవచ్చు అని చెప్పారు. అందుకని మేము ఇలా చేసాము. ఒకవేళ చదువుకొని ఏ జాబు లేకపోతే ఖాళీగా ఉండకుండా ఇవి నేర్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా సహాయం, మాకు మిషన్స్ లేవు, ఇంకా మిషన్స్ కానీ మెటీరియల్ కానీ ఇంకా ఏమన్నా ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇంకా కుట్టు, అల్లికలు ఇవన్నీ ఇంటికి ఏమేమి అందంగా అలంకరించుకోవచ్చో అవన్నీ నేర్చుకుంటున్నారు. చదువుతో పాటు పాఠ్యేతర అంశాల్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్న బాలికలు ఆదర్శంగా నిలుస్తున్నారు.